ఎన్నికల వేళ ఏపీలో పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారాయా? పొత్తులో ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? 2014లో జరిగిన సీన్ 2024 ఎన్నికల్లో రిపీట్ కానుందా? అసలు 2014లో జరిగిందేంటి? ఇప్పుడు అందరి దృష్టి దానిపై ఎందుకు పడింది? లెట్స్ వాచ్. జరిగిన సీనే 2024లో రిపీట్ కాబోతుందా? అప్పటి ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు పార్టీలు ఈసారి మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? పొత్తులు కుదిరితే ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? 2014లో జరిగిన సీనే 2024లో రిపీట్ కాబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఏపీలో అందరికీ కలుగుతోందట. అప్పట్లో మూడు పార్టీలు కలిసి అధికారాన్ని ఎలా అయితే చేజిక్కించుకున్నాయో ఈసారి కూడా అదే ప్రయత్నిస్తున్నారని అందరూ అనుకుంటున్నారట. ఒకవేళ పొత్తులు కుదిరితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ పార్టీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తుందో అనే చర్చ సైతం జరుగుతోందట. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014లో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. కానీ గత 2019 ఎన్నికల్లో విడివిడిగా మూడు పార్టీలు పోటీ చేశాయి. ఇలా ఎవరికి వారు పోటీ చేయడంతో అధికారానికి దూరమయ్యాయి అనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 2019లో చేసిన తప్పిదం రిపీట్ కాకుండా ఉండాలని, వైసీపీకి అధికారం దక్కనీయకుండా చేయాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయట. అందుకే 2014లో జరిగిన సీన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందేమోనని ఆ మూడు పార్టీలతో పాటుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులు ఖరారు చేసుకుంది. వచ్చే 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే బీజేపీని కూడా కలుపుకుపోవాలని ఆ రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే బీజేపీ పొత్తుల విషయంపై రాష్ట్ర పార్టీ ఏ హామీ ఇవ్వకుండా అధినాయకత్వానికి వదిలివేస్తూ తమతో పొత్తు కోరుకుంటే అధినాయకత్వంతో చర్చించుకోవాలని బాహాటంగానే తేల్చి చెప్పేసింది. ఒకవేళ బీజేపీ అధిష్టానం పొత్తులపై ఒక ప్రకటన చేసి సై అంటే మాత్రం ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీలు ఆలోచిస్తున్నాయట. 2014లో అయితే టీడీపీ, బీజేపీ మాత్రమే సీట్లు పంచుకోగా ఈసారి జనసేన కూడా ఉండడంతో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే ఆలోచనలో పడ్డాయట పార్టీలు. పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీ, జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని భావిస్తోంది. జనసేన అయితే 35 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే టీడీపీ ఇవ్వాలి అనుకున్న స్థానాలకి పోటీ బాగా పెరిగిందట. ఇక బీజేపీ అయితే పొత్తు కుదిరితే 12 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు అడగాలని భావిస్తోంది. పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి 2 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి అధికారం కోసం 2014 సీన్లు రిపీట్ చేసి 2024లో అధికారాన్ని సాధించాలని మూడు పార్టీలు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాయి. మరి బీజేపీ, టీడీపీ, జనసేన ఒక ఒప్పందంతో ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకుని పోటీ చేస్తుందా, లేక ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి.